కాసర్దేవి టెంపుల్. ఈ పేరు ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో ఉన్నటువంటి ఒక అమ్మవారి దేవాలయమే ఈ కాసర్దేవి టెంపుల్. వివేకానంద దగ్గర నుండి బాబ్ డిలన్ వరకు ఎంతోమంది లెజెండ్స్ ఈ గుడి దగ్గర మెడిటేషన్ చేశారు. అంతేకాదు, ప్రపంచంలోని హయ్యెస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నటువంటి చాలా అరుదైన అండర్ రేటెడ్ హిందూ టెంపుల్ ఇది. నాసా సైంటిస్ట్లు అయితే భూమి మీద ఇలాంటి ప్లేస్లు మూడే ఉన్నాయని చెప్పి సర్టిఫై చేశారు. సైంటిఫిక్గా స్పిరిచువల్గా ఎలా చూసినా సరే ఇక్కడున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనుషుల మనసుల్ని ప్రశాంతంగా మారుస్తుంది అని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ మిస్టీరియస్ అండ్ మైండ్ బ్లోయింగ్ టెంపుల్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా కాసర్దేవి ఆలయం ఎక్కడుంది? ఈ కాసర్దేవి ఆలయం ఉత్తరాఖండ్లోని అల్మోరా అనే జిల్లాలో ఉంది. ఈ దేవి ఆలయం పేరు మీదుగా ఈ ప్రదేశానికి కూడా కాసర గ్రామం అనే పేరు వచ్చింది. సముద్ర మట్టానికి సుమారు 2100 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక గ్రామం హిమాలయాల యొక్క అందాలకి పెట్టింది పేరు. ఈ ఆలయం అల్మోరా నుండి ఉత్తరాన 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాషాయ్ అనే కొండల మీద ఉంది. నెక్స్ట్, కాసర్దేవి ఆలయం ప్రాముఖ్యత ఏంటి? చాలా పురాతనమైన ఈ కాసర్దేవి ఆలయాన్ని 2వ శతాబ్దంలో ఒక పర్వత శిఖరం మీద నిర్మించారు. దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చే ఈ కాసర్దేవి నల్లరాతి విగ్రహం రకరకాల ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. ఉత్తర భారతదేశంలో హిమాలయాల దగ్గరలో ఉన్నటువంటి ఈ కాసర్దేవి ఆలయం ఒక అద్భుతమైన అరుదైన ప్రదేశం. ప్రతి ఉదయం ఇక్కడ నుండి కనిపించే విశాలమైన హిమాలయాలు ఒక మానసిక ప్రశాంతతను మనకు అందిస్తాయి. స్పిరిచువాలిటీని వెతుక్కుంటూ దేశ విదేశాల నుండి వచ్చే ఎంతోమందికి ఈ ప్లేస్ ఒక మంచి అనుభూతిని అందిస్తుంది. ఈ కాసర్దేవి ఆలయాన్ని శక్తిపీఠం అని కూడా పిలుస్తారు. అయితే కొంతమంది ఈ దేవాలయం శక్తిపీఠం కాదని, దానికి దగ్గరే ఉన్న కాళీమఠ్ అనే ప్లేస్ ఒక శక్తిపీఠం అని పిలుస్తారు. కాళీమఠ్ దేవాలయంలో కాళీదేవి తన సోదరీమణులైనటువంటి సరస్వతీదేవి మరియు లక్ష్మీదేవితో కలిసి భక్తులకు దర్శనమిస్తుంది. కాళీమఠ్ మరియు కాసర్దేవి ఆలయం మధ్య దూరం 1 కిలోమీటర్ కంటే తక్కువే ఉంటుంది. వీటిలో ఏ గుడి శక్తిపీఠం అనే విషయాన్ని పక్కన పెడితే ఈ ప్రదేశాన్ని 108 శక్తిపీఠాల్లో ఒకటిగా గుర్తించారు. అయితే అసలు ఈ శక్తిపీఠాలు ఎన్ని అనే విషయంలో కూడా చాలా గందరగోళం ఉంది. రకరకాల పురాణాల ప్రకారం వీటి సంఖ్య కూడా మారుతూ వస్తుంది. తర్వాత మనం తెలుసుకోవాల్సింది కాసరదేవి యొక్క మహిమ. ఈ ఆలయంలో దేవి శివుడితో పాటు భైరవ దేవాలయం కూడా ఉంది. రోడ్డు మీద నుండి పైకెక్కేటప్పుడు మొదట కనిపించేది కాసరదేవి దేవతకు అంకితం చేయబడినటువంటి ఒక గులాబీ దేవాలయం. ఆమె శక్తివంతమైన దుర్గాదేవి స్వరూపం. దేవి యొక్క ప్రధాన మందిరం ఒక గుహలో పెద్ద రాళ్లతో కనిపిస్తుంది. ఇక్కడే ఈ కాసరదేవి ఆలయం పక్కనే స్వామి వివేకానంద ధ్యానం చేసినటువంటి ఒక గుహను కూడా మనం చూడొచ్చు. ఇక కాసరదేవి ఆలయం పైన ఉన్నటువంటి కొండ మీద శివాలయం కూడా ఉంది. ఇది దక్షిణ భారతదేశం నుండి వచ్చిన ఒక స్వామీజీ చేత స్థాపించబడిందిగా చెప్తారు. అయితే ప్రస్తుతం ఉన్న దేవాలయ భవనం చాలా కొత్తది. 1940లో పునరుద్ధరించబడింది. ఈ శివాలయం పక్కనే ఒక భైరవ దేవాలయం కూడా ఉంది. శివుడు వినాశనానికి దేవుడు, కాళీమాతేమో అదే శక్తికి దేవత, అలాగే భైరవుడు కోపానికి దేవుడు. ఈ 3 శక్తులు ఒకచోట కలిసి ఉండడం అంటే ఒక గొప్ప విశేషంగా చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రధాన ఆలయంలో అఖండ జ్యోతి ఉంటుంది. ఇది 4 సంవత్సరాలుగా 24 గంటలు మండుతూనే ఉంది. ఇందులో ధుని కూడా ఉంది. ఇక్కడ చెక్క దొంగల్ని ఎప్పుడూ కాలుస్తూ ఉంటారు. దీని నుండి వచ్చే బూడిద కూడా చాలా శక్తివంతమైంది అని నమ్ముతారు. ఈ భస్మానికి అనేక రోగాల్ని నయం చేసే శక్తి ఉంది అని కొంతమంది నమ్మకం. ఈ దేవిని భక్తులు సంతానోత్పత్తి కోసం, ఇంకా భవిష్యత్తు బాగుండడం కోసం పూజిస్తారని చెప్తారు. ప్రతి సంవత్సరం కూడా కార్తీక పూర్ణిమ సందర్భంగా కాసరదేవి జాతరకు పూజలు చేయడానికి, ఇంకా ఉత్సవాలు చూడడానికి మన దేశంలోని అనేక రాష్ట్రాల నుండే కాకుండా విదేశాల నుండి కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. తర్వాత మనం స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడుకుంటే, స్వామి వివేకానంద అండ్ ఎందరో ఆధ్యాత్మికవేత్తలు ఇక్కడికి వచ్చారు. స్వామి వివేకానంద 1890 సెప్టెంబర్ మాసంలో కాసరదేవిని సందర్శించారు. స్వామి వివేకానంద ఇక్కడ అమ్మవారిని దర్శించిన తరువాత ఈ ప్రదేశం ప్రాముఖ్యత ఇంకా బాగా పెరిగింది అని ఇక్కడి గ్రామ ప్రజలు చెప్తూ ఉంటారు. అలాగే డానిష్ ఆధ్యాత్మికవేత్త అయినటువంటి ఆల్ఫ్రెడ్ సోరెన్సెన్ ఒకసారి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి ముగ్ధుడైపోయి ఈ ప్రాంతాన్నే తన స్థిర నివాసంగా చేసుకున్నాడు. ఇతన్ని శూన్యతా బాబా అని కూడా పిలుస్తారు. ఇతను ఇక్కడ దాదాపుగా 30 సంవత్సరాలు ఉన్నాడని చెప్తారు. ఇతను వచ్చిన తర్వాత ఈ ప్రాంతం విదేశాల్లో కూడా మంచి ప్రాచుర్యాన్ని పొందింది. ఆ తరువాత టిబెటన్ బౌద్ధుడైనటువంటి లామా అనాగరిక గోవింద, ఇంకా బాబ్ డిల్లన్, జార్జ్ హ్యారిసన్,
క్యాట్ స్టీవెన్స్, ఎలెన్ జిన్స్బర్గ్, తిమోతీ లేరీ వంటి అనేక మంది విదేశీయులు, ఆర్టిస్టులు, సైకాలజిస్టులు ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. తర్వాత హిప్పీ ఉద్యమంతో సంబంధం గురించి మాట్లాడుకుంటే 1960s and 1970s హిప్పీ రెవల్యూషన్ టైంలో ఇక్కడున్నటువంటి క్రాంక్స్ రిడ్జ్ అనే ప్లేస్ బాగా ఫేమస్ అయింది. దీన్నే హిప్పీ హిల్ అని కూడా పిలుస్తారు. కాసరదేవి గ్రామానికి వెళ్లే దారిలో ఈ ప్రాంతం ఉంటుంది. పెద్ద పెద్ద పైన్ ట్రీస్తో ఈ ప్రాంతం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇక తరువాత భారీ భూ అయస్కాంత క్షేత్ర ప్రాంతం. చాలా సంవత్సరాలుగా టూరిస్టుల్ని ఆకర్షిస్తున్నటువంటి ఈ కాసరదేవి టెంపుల్ మెయిన్గా మ్యాగ్నెటిక్ ఎనర్జీకి బాగా ఫేమస్ అయింది. ఈ మ్యాగ్నెటిక్ పుల్ ప్రపంచంలో 3 ప్రదేశాల్లో మాత్రమే ఉందని చెప్పి నాసా సైంటిస్టులు కూడా డిక్లేర్ చేశారు. ఇక్కడ ఉండేటువంటి లోకల్ గ్రామస్తులు ఈ శక్తికి కారణం వాళ్ళు ఆరాధించే కాసరదేవి అని బలంగా నమ్ముతారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఈ ప్రాంతం యొక్క జియోలాజికల్ కండిషన్స్ వల్ల ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అంటారు. సైంటిఫిక్ డేటాను బట్టి చూస్తే ఈ ప్రదేశం వ్యాన్ అలెన్ బెల్ట్ అనేటువంటి ఒక స్పెషల్ జోన్లో ఉండడం వల్ల ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అయింది. నాసా చేసినటువంటి పరిశోధనల్ని బట్టి చూస్తే ఈ ప్రదేశం కాస్మిక్ కిరణాలు మరియు సోలార్ విండ్స్ ద్వారా సృష్టించబడినటువంటి ఒక పెద్ద ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సెంటర్ అనుకోవాలి. ఈ వ్యాన్ అలెన్ బెల్ట్ అనే పేరు కూడా అమెరికన్ శాస్త్రవేత్త అయిన జేమ్స్ వ్యాన్ అలెన్ పేరు మీద వచ్చింది. ఆయన భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద ఎన్నో పరిశోధనలు చేశాడు. భూమి మీద కొన్ని పర్టికులర్ ప్రదేశాల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పాడు. అలా భూమి మీద ఉన్నటువంటి 3 ప్రదేశాల్లో ఈ కాసరదేవి గుడి కూడా ఒకటి. మిగతా 2 ఇంగ్లండ్లో ఉన్న స్టోన్హెంజ్, అలాగే సౌత్ అమెరికాలోని పెరూలో ఉన్న మచ్చుపిచ్చు. ఇంత అరుదైన ప్రదేశం మన ఇండియాలో ఉన్నా కానీ ఎక్కువ మందికి ఈ కాసరదేవి టెంపుల్ గురించి పెద్దగా తెలీదు. ఈ ప్లేస్కున్నటువంటి మరో స్పెషాలిటీ ఏంటి అంటే యోగా మరియు ధ్యానం. ఎంతో ప్రశాంతంగా పచ్చదనంతో, హిమాలయాల అందాలతో ఉండే ఈ ప్రదేశం భారతీయులకే కాకుండా ఎంతోమంది విదేశీయులకు కూడా యోగా మరియు మెడిటేషన్ వంటివి చేయడానికి ప్రత్యేకమైన ప్లేస్ లాగా మారిపోయింది. ఇక తరువాత కాసరదేవి ఆలయం పక్కన ఉండేటువంటి చూడదగ్గ విశేషాల గురించి మాట్లాడుకుందాం. హిమాలయాలకు సంబంధించి ఈ గుడి ఒక ఆకర్షణీయమైన పిక్నిక్ స్పాట్ అని చెప్పాలి. ఇక్కడ నుండి సమీప అల్మోరా పట్టణం మరియు హవాబాగ్ లోయ ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ గుడికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో జాగేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. ఇది కూడా ఒక తప్పకుండా చూడాల్సినటువంటి మహాదేవుడి ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలో శివుడికి అంకితం చేయబడిన 124 చిన్న మరియు పెద్ద ఉప ఆలయాలు ఉన్నాయి. ఆలయం చుట్టూ ఉన్న దృశ్యాలు కూడా చాలా ప్రశాంతంగా, భారీ దేవదారు చెట్లతో నిండి ఉంటాయి. ఈ ఆహ్లాదకరమైన ప్రదేశంలో నందిని మరియు సురభి నదులు కొండమీద నుండి దిగువకు ప్రవహిస్తూ చూపు తిప్పుకొనివ్వకుండా ఉంటాయి. ఇక ఫైనల్గా ఈ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళాలి అని అడిగితే వర్షాకాలం తర్వాత నెలలో, వింటర్ అండ్ సమ్మర్ అయితే ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి పర్ఫెక్ట్ టైం. కార్తీక మాసం సమయంలో ఇక్కడ కాసరదేవి ఉత్సవం జరిగే సమయంలో కూడా చాలామంది సందర్శిస్తూ ఉంటారు. డిసెంబర్ మరియు జనవరిలో మంచు కురిసే అవకాశాలుంటాయి. ఆ అట్మాస్ఫియర్ని కూడా టూరిస్టులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వేసవిలో అత్యంత వేడిగా ఉండే సమయంలో కూడా ఇక్కడ మాత్రం యావరేజ్ టెంపరేచర్ 25 డిగ్రీస్ని దాటదు. వింటర్లో అయితే యావరేజ్గా 9 డిగ్రీస్ ఉంటుంది. సమ్మర్లో కూడా కొంచెం కంఫర్టబుల్ వెదర్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కాకపోతే వర్షాకాలంలో మాత్రం ఈ ప్రాంతానికి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే కొండ ప్రాంతం కాబట్టి జర్నీ కష్టమవుతుంది, ల్యాండ్ స్లైడ్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇకపోతే ట్రావెలింగ్ పరంగా చూసుకుంటే ఢిల్లీ నుండి ఈ ప్రాంతానికి టాక్సీ లేదా బస్సులో మనం వెళ్ళవచ్చు. సో ఫ్రెండ్స్, కుదిరినప్పుడు ఈ ఇంట్రెస్టింగ్ అండర్ రేటెడ్ టూరిస్ట్ స్పాట్ అండ్ హిందూ టెంపుల్ని ఫ్యూచర్లో తప్పకుండా విజిట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫోగిక్స్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.